వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన ఆలమూరు బస్టాండ్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నియోజకవర్గ నాయకులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం మానుకోవాలన్నారు. శాసనసభ ఎంతో పవిత్రమైందని అలాంటి శాసనసభలో వ్యక్తిగత విమర్శలు మహిళలను అఘోరపరిచేలా మాట్లాడడం నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. అధికారం శాశ్వతం కాదని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు జైలు జీవితం గడుపుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల పట్ల మీ పట్ల మేమేమి విమర్శలు చేయలేదని మహిళలను గౌరవించడం మన సాంప్రదాయమని ఆ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. మా అధినేత చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అధినేతను ముఖ్యమంత్రిని చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి తెదేపా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే మీరు కప్పు పుచ్చారు కానీ సోషల్ మీడియాలో వస్తూ ఉంది. స్పీకర్ అరుస్తున్నాడు, ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు అని అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ ఎలా పుట్టాడు రా నీకు తెలియదు ఈ మాటల మీరు అసెంబ్లీ పంపింది అంటే మహిళలను అవమానించడానికి, మహిళల మీద నిందలయడానికి మిమ్మల్ని అసెంబ్లీ పంపించారు. మీరు చట్టసభలు చేసే సభ్యులా అంటే మీరు చట్టాలు చేసే సభలో సభ్యులుగా ఉండడం మా దౌర్భాగ్యమా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ దయనీయమైన పరిస్థితి ఇదా మీరు చేస్తున్న కార్యక్రమాలు అసెంబ్లీకి రన్నింగ్ కంపెనీ ఆయన నంగనాచిలాగా సమర్థించు నేను ఏమి అనలేదు అంటున్నాడు గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఏమి అనలేదట, మరి నిన్ను మాట్లాడిన మాట్లాడా అంటే అసెంబ్లీలో రన్నింగ్ కాబట్టి నువ్వు పచ్చి బూతులు మాట్లాడతారా? మీరు రాబోయే తరానికి మీరు బూతులు లేదా బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, వేధింపులు, కక్ష సాధింపు చర్యలు లేదా ఎదురుదాడులు ఇవా మీరు నేర్పాయి అంటే రేపు రాజకీయాల్లోకి వస్తే అందరూ కూడా రేపు వచ్చే కుర్రాళ్ళు ఈ ఆళ్ళు పుట్టిన వాళ్ళు రేపు వద్దు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు అంటే వాళ్ళు నేర్చుకునియ్యా అంటే దారులు చేయాలా, మేము బూతులు తిట్టాలా అన్న ప్రతి రేపు రాజకీయ నాయకులు అలా తయారా? సిగ్గుపడుతున్నాం మేము. నేను ఇంచుమించుగా 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. ఈ 40 సంవత్సరాల రాజకీయాల్లో కూడా ఏనాడు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి శాసనసభ ఇలాంటి నాయకుల్ని చూడాల, సిగ్గుపడతా ఉన్నాం. ఎందుకంటే రేపు రాజకీయాల్లో ఉండాలా, ముందుకెళ్లాలా, లేదా ఎలాంటి మనుషులతో రాజకీయాలు చేయాలంటే ఏ విధంగా రాజకీయాలు చేయాలంటే ఆలోచనలో పడిపోతూ ఉన్నాం. ఇలాంటి ఎటువంటి కుటుంబం చంద్రబాబు నాయుడు గారు ఏనాడని ఎవరినైనా నిందించారా? ఆయన మీద మీరు ముఖ్యమంత్రి అయినాడే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చేయడాన్ని ఆయన ఇంటి పక్కన ఆయన సీఎంగా ఉండగా ప్రజలు కలుసుకోవడానికి వేదిక కడితే కూల్చేశావు. తర్వాత ఏదో ఎక్కడో రాజకీయ విమర్శ చేస్తే ఆయన ఇంటి మీదకి ఒక శాసనసభ్యుడే జోగి రమేష్ దాడికి బయలుదేరాడు జనాన్ని వేసుకుని ఆ ఇంటి మీద దాడి చేయడానికి. అంటే ఒక ప్రతిపక్ష నేత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే లెక్కలేదు నీకు. అటువంటి వ్యక్తి మీదకే దాడికి వెళ్తే ఏమైపోయింది డిపార్ట్మెంట్? ఎవరైనా చిన్న నిరసన చేస్తున్నా ఉంటే మమ్మల్ని అవసరం చేస్తున్నారే, ఓ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్తే మీకు కాన్రాలా? మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి మీద అభాండాలు మోపుతూ వైకాపా శాసనసభ్యులు మంత్రులు ప్రవర్తించిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి సాక్షిగా, ఎందుకంటే తెలుగువాడికి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆడబిడ్డల్ని నా తెలుగింటి ఆడబిడ్డలారా అని మహిళలకి ఆస్తి హక్కు రిజర్వేషన్లో కల్పించి మహిళలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి ఎంతో గౌరవించే పార్టీ. అటువంటి పార్టీ అన్నగారి బిడ్డ భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆవిడ ఎన్టీ రామారావు గారు 10 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, దగ్గర 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వారు ఉన్న కాలంలో
వారి భర్త గారు ముఖ్యమంత్రి వారి తండ్రి గారు ముఖ్యమంత్రి గారు కొనాలి ఏనాడు రాజకీయాల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలా ఏనాడు ఆవిడ పేరు మనం ఈ 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రలో ఏనాడు ఆవిడ పేరు బయటికి వచ్చిన సందర్భం ఏనాడు కానరాల అటువంటి ఆవిడ మీద ఈ రకమైన మాటలు మాట్లాడటం మరి వైకాపా కాలకేయిల్లాగా కాలకేయిల్ కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ మంత్రులకి శాసనసభ్యులకి చెల్లింది ఆయన మాట్లాడాడు దాని అర్థం ఏంటో ఎవరికి తెలియదు భోజనీ గంటే ఎవరికో ఎవరి ప్రజలు ఎవరికో తెలియదు దాన్ని అడ్డం పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు ఇంటి మీద దాడి చేస్తారు ఆఫీస్ మీద దాడి చేస్తారు ఇంటి పక్కన ఉన్న ప్రజావేదిక కూల్చేస్తారు ఇప్పుడు అసెంబ్లీలు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం సతీమణి మీద ఇంటి రామారావు గారు కుమార్తె మీద అటు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య వారి మీద కూడా మీరు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ ఏమిటి ఆడవారి మీద మాట్లాడే అర్హ అటువంటి మాటలు మాట్లాడడానికి మీరు మనుషులా పశువులా మేము అడుగుతా ఉన్నా ఇక్కడతో ఇది కట్టిపెట్టండి లేదా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మీరు నిజంగా మహిళను గౌరవించే వాళ్ళు అయితే మీకు ఏ మాత్రం సంస్కారం ఉన్నా సంస్కారం ఉందని అనుకోట్లా మేము ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా పెరిగిన వాళ్ళం మేము మాట్లాడాలన్నా మాకు బూతులు రావు అమ్మ మేము మాట్లాడలేం ఇంకా మీ గౌరవంగానే మాట్లాడతాం మాకున్న మా క్రమశిక్షణ పార్టీ సిద్ధాంతాలు అలాంటివి మీకు ఏ మాత్రం ఇంగి జ్ఞానం ఉన్నా విచక్షణ ఉన్నా తక్షణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క శాసనసభ్యుల చేత వీరి చేత ఎక్కడైతే ఆ రకమైన మాటలు మాట్లాడారు అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరి దేవి గారికి క్షమాపణలు చెప్పించాలి నీ శాసనసభ్యులు నీ శాసనసభ్యుల చేత నీ మంత్రులు ఎవరైతే ఈ యొక్క ఎపిసోడ్లో ఆరోపణ గురవుతూ ఉన్నారో గురపణలు చేస్తున్నారో వారితో క్షమాపణ చెప్పించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది ఎంతటితో ఆగదు మీరు ఏదో అనుకుంటున్నారో అధికారం శాశ్వతం కాదు 2 సంవత్సరాలు గెర్రం తిరిగి వస్తాయి నేను చెప్తా ఉన్నాను రేపు భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతాడు ఆయన శపథం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండాను భుజాన్ని వేసుకుని రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసే వారు కూడా నిద్ర పోడు అని సందర్భంగా తెలియజేస్తూ లేకపోతే మీరు ఈ క్షమాపణ చెప్పి ఈ కార్యక్రమం ఇంతటితో ఈ యొక్క దీనికి సరైన సమాధానం రాకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం కాదు దానికి తగ్గ మూల్యం మీరు చెల్లించుకుంటారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం బండారు నాయకత్వం బండారు నాయకత్వం బండారు నాయకత్వం